ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి హాని లేని నో కాస్ట్ హోమ్ మేడ్ డైపర్స్ నేర్పించబోతున్నానండి. 3 టైప్స్ ఆఫ్ హోమ్ మేడ్ డైపర్స్ ఇవి. 3 రకాల్లో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చును. ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి ర్యాషెస్ అవి రాకుండా నార్మల్ డైపర్స్ వాడితే వాళ్ళకి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది, అనేజీ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇది చూడండి, 1st టైప్ ఆఫ్ డైపర్. దీనికి ముందుగా క్లాత్ని ఇలా టీ షేప్లోని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ డైపర్స్ వల్ల ఏంటంటే లాభం ఇంకోటి అండి, పిల్లలు రన్నింగ్లో లేకపోతే ప్లేయింగ్ చేసుకుంటున్నప్పుడు లేదంటే బంగరుతున్నప్పుడు పిల్లలు మోషన్ కానీ ఏమైనా చేసినా ఈజీగా రిమూవ్ చేయడానికి అవుతాయి. సో మనకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. అలాగే కాస్ట్ పరంగా కూడా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అసలు ఏమీ ఉండదు. కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీనికి ముందుగా ఇలా టీ షేప్లోని కట్ చేసుకోవాలండి. క్లాత్ని టీ షేప్లో కట్ చేసుకుని అలా అంచులు మొత్తం ఇలా ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ మిషన్తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు సీయింగ్ మిషన్ లేని వాళ్ళు చేతితోటైనా చేసుకోవచ్చు. ఈ కిందన ఉన్నది ఫోల్డ్ చేస్తాము. వీటిని మేల్ అండ్ ఫీమేల్ ప్రెసర్స్ అంటారండి, వెల్కార్న్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్లో దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ కూడా కాదండి. వీటిని ఇలా చూపించే విధంగా అమర్చి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ వేసుకుంటే చూడండి, ఇలా ప్రెస్ చేసేస్తే చాలు, మీకేం టెన్షన్ ఉండదు, పిల్లలకు కూడా డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలా డైపర్ అనేది తయారవుతుంది. నేనైతే మిషన్ మీద స్టిచ్ చేశానండి, మీరు చేతితోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది నేను ఇన్ఫాంట్ బేబీకి తయారు చేశాను. మీరు బేబీ సైజుని బట్టి, బేబీ ఏజ్ని బట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ 2 కాళ్ళు పెట్టుకోవటానికి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా తయారు చేసుకోవటం వల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ఎలాంటి ర్యాషెస్ లేకుండా ఉంటాయండి. ఇది 2nd టైప్ ఆఫ్ డైపర్ అండి. దీనికి ఒక క్లాత్ తీసుకోవాలి, స్క్వేర్ టైప్లో ఉండాలండి. సో చూడండి, ఇలా మడిస్తే 4 ఈక్వల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి స్క్వేర్ టైప్లో. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా దీన్ని ఇలాగా హాఫ్కి శుభ్రంగా మడుచుకోవాలి, మడతలు లేకుండా. ముడుచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకసారి మడవాలండి. ఇలా శుభ్రంగా మడిచిన తర్వాత 4 ఎడ్జెస్ అనేవి వస్తాయి కదండి, ఆ 4 ఎడ్జెస్లోని 1 ఆఫ్ ది ఎడ్జ్ అనేది ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 2 ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, ఆ 2 ఎడ్జెస్కి మీరు ఈ ఫోల్డింగ్ని రివర్స్ చేసి ఆ 2 ఎడ్జెస్ అనేవి జస్ట్ నార్మల్గా ఒక 3-4 ఫోల్డింగ్స్ అనేవి చెయ్యాలి నీట్గా. ఇలా ఫోల్డింగ్ చేశారు కదా, ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంటుంది ఇది డైపర్ ఎలా తయారవుతుంది అన్నది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ 2 ఎడ్జ్లు కూడా ఒక దగ్గరికి తేవాలండి. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, దీనికి స్టిచ్చింగ్ అనేది అసలు అవసరమే లేదు. చేతితో కానీ దీంతో కానీ కుట్టవలసిన అవసరం లేదు. మీకు ఇది కన్వీనియంట్గా ఉండటానికని ఇక్కడ నేను బటన్ చూపిస్తున్నాను. అలా ఒక్క బటన్ కుట్టుకుంటే చాలు, ఒక ఎడ్జ్లో బటన్ కుట్టుకుని ఇంకో ఎడ్జ్లోని మనం హోల్ అనేది పెట్టుకున్నామంటే ఈజీగా డైపరు తయారైపోతుందండి. ఇది స్లీపింగ్ బేబీస్, అంటే బేబీస్ స్లీప్ చేసే టైంలో నేను నిద్రపోయేటప్పుడు వాళ్ళకి డైపర్ అనేది మనం వేసామంటే వాళ్ళు బట్ట తడిపేటప్పుడు ఈజీగా మనం రిమూవ్ చేయడానికి అవుతుంది. వాళ్ళకి నిద్ర నుండి మేల్కోవలసిన అవసరం అనేది ఉండదు. న్యూ బార్న్ బేబీస్కి బాగా యూజ్ అవుతుందండి ఇది. దీనివల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మనం హైజీనిక్ క్లాత్ అనేది యూజ్ చేస్తాం ఈ 2 లెగ్స్ పెట్టుకోవడానికి. సో ఎవ్రీడే మనం ఈ డైపర్ని తడుపుకోవచ్చును. సో వాషబుల్ అండి, రీయూజబుల్ అండి, కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలకి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఫోల్డింగ్ అనేది నేను ఇంకొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. క్లాత్ని హాఫ్కి క్లోజ్ చేసి తరువాత రిమైనింగ్ కూడాను ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత
సైడ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఎడ్జ్ అనేది తీసుకుని చూడండి జాగ్రత్తగా. ఇదొక్కటే ఈ డైపర్లోని మెయిన్ పార్ట్ అండి. అలా ఫోల్డ్ చేసే సైడ్మే. అలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకుని రిమైనింగ్ 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఫోల్డ్ చేయడానికని క్లాత్ని రివర్స్ చేసుకున్నాం. ఈ ఫోల్డింగ్ అయితే నార్మల్ అండి, ఇందులోనేమి ఇబ్బంది ఉండదు. మీకు ఎంత వెడల్పు కావాలి అనిపిస్తే, న్యూ బార్న్ బేబీ అయితే తక్కువ వెడల్పు పెట్టుకుంటాము, 6 to 12 months అయితే కొంచెం ఎక్కువ పెడతాము అలా అన్నమాట. అట్ ది సేమ్ టైం మీరు బేబీ సైజుని బట్టి క్లాత్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. మీకు నచ్చిన క్లాత్ ఏదైనా సారీ క్లాత్ అవ్వచ్చు, ఇలాగా నార్మల్ క్లాత్ అవ్వచ్చు, ఇంకేమైనా క్లాత్స్ మీ దగ్గర ఉన్నవైనా అవ్వచ్చు. ఇలా ఫోల్డ్ చేసేయటమే చేసి మీరు రెగ్యులర్ యూజ్ చేసేటప్పుడు అక్కడ ఒక హోల్ బటన్ పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు థర్డ్ డైపర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది ఆల్రెడీ నేను మా బేబీకి యూజ్ చేస్తున్నది. దీనికి నేను బటన్స్ కూడా తీసుకున్నానండి. చూడండి, హోల్ పెట్టి బటన్స్ అనేవి ఆల్రెడీ వేసుకుని ఉంచాను. సో మీకు ఈ హోల్స్ వల్ల, బటన్స్ వల్ల ఏంటంటే బేబీకి కంఫర్టబుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండి ఇబ్బందిగా ఉండదు, మీకు కూడా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని దీనికి నేను బటన్స్ పెట్టుకున్నాను, ఈ రెండు లెగ్స్ పెట్టుకోవడానికి. చూసారు కదండి నో కాస్ట్ హోమ్ మేడ్ డైపర్స్ ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా ఉన్నాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ కనెక్టెడ్, బాయ్ బాయ్.